వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాడు. హైదరాబాద్ గణేశుడి దర్శనం, ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం కేవలం భాగ్యనగర్ వాసులే కాదు, వివిధ రాష్ట్రాల వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి ప్రఖ్యాతిగాంచిన గణేశుడు 2014లో 60 ఫీట్ల ఎత్తులో కొలువుతీరి రికార్డులోకి ఎక్కాడు. ఈసారి 57 ఫీట్లతో దర్శనమివ్వబోతున్నాడు. ఖైరతాబాద్ గణేశుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ విశిష్టత ఏంటంటే, బాలగంగాధర్ తిలక్ ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించుటకు, ఐక్యతకు వినాయకుని జయంతిని సమైక్యంగా నిర్వహించడం ప్రారంభించారు. ఆ స్ఫూర్తితో ప్రారంభమైందే ఖైరతాబాద్ గణేష్. 1954లో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్టతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది. అలా 60 ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ, ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం 51 అడుగుల విగ్రహాన్ని చూడవచ్చు. చివరికి చేసే ఒక్క అడుగు విగ్రహాన్ని మేలిమి పసుపుతో చేస్తారట. తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసిన ఇక్కడ 20 నుంచి 4 రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు. 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు. 1982లో 2 పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఇక ఖైరతాబాద్ లడ్డూ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డును గణపతి చేతిలో ఉంచారు. గతేడాది 6000 కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డును ఏర్పాటు చేశారు. ఇక 1983లో సినిమాల్లోనూ ఖైరతాబాద్ వినాయకుడు ఒక వెలుగు వెలిగాడు. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన సాగర సంగమం చిత్ర షూటింగ్ కోసం నటుడు కమల్ హాసన్తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ శోభన్ బాబు అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు. తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రంతో పాటు దాదాపు 150 మంది కళాకారులు 3 నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు. ఇవి ఖైరతాబాద్ గణేశుడి ఆసక్తికర విషయాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.